మహారక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఈరోజు కూడా ప్రపంచంలో భీభత్సాన్ని పుట్టిస్తున్నటువంటి ఈ రెండు కార్యముల గురించి దయచేసి ప్రార్థన చేద్దాం బైబిలు చాలా చక్కగా చెప్ చెప్పేది విషయాలన్నీ ఎన్నో మర్మాలతో కూడిన గ్రంథం ప్రవక్తల ద్వారా ఈ ప్రవచనాలన్నీ చెప్పారు అయితే మనము ప్రార్థిస్తాం మహిమగల మా తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు ప్రపంచంలోని ప్రతి బిడ్డ మీ బిడ్డ తండ్రి మీ బిడ్డ మీ బిడ్డలు నశించుట మీకిష్టము లేక నశించిపోతున్న మీ ప్రియ బిడ్డల్ని రక్షించటానికి మానవ తారిగా మీరొచ్చారు ప్రభ కరోనాతోనూ నాయన ప్రపంచంలో పాలస్తీనా నా తండ్రి ఇజ్రాయిలీల మధ్యన జరుగుతున్నటువంటి ఘోరమైన పోరును బట్టి వందనాలయ్యా దయచేసి ప్రభ టర్కీ వారు ఇరాన్ వారు ఇంకా ఆ దేశాలతో పాకిస్తాన్ ఇవన్నీ కూడా చేరి రెచ్చగొడుతూ ప్రభ యుద్ధాన్ని పెద్ద చేస్తున్నారు తండ్రి మీ చిత్తం ఏమైందో తెలియదు అయితే మా ఆర్ తండ్రి దాని నుండి నా ప్రభావం విరమించుకొనటానికి ప్రజలు నిమ్మళంగా ఉండుటకు కృపదై చేయమని యేసు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ వీలారా మే మాసం ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి ప్రిలరా శుక్రవారం ద్వితీయోపదేశండము పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో ఉన్న వాక్యాలను గూర్చి మాట్లాడుకుందాం తొమ్మిదవ వచనంలో చెప్పబడిన రీతిగా మూడు ఆశ్రయపురములతో పాటు మరి మూడు అని చెప్పాను రీతిగా ఈ ఆశ్రయ పురములను గూర్చిన విశేషము మీరు ద్విహోష్వా గ్రంథం ఇరవయవ అధ్యాయం రెండవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు వివరంగా చెప్పబడి ఉంది ప్రిలరా గమనించాలి ఆశ్రయ పురములలో మొట్టమొదటిది హెబ్రోను అనగా సహవాసం షేకేము అనగా భుజము అని అర్థం తరువాత కెదేషు అనేటటువంటి మాట అనగా పరిశుద్ధమైనది అని అర్థం వేసేరు అనే మాటకు అర్థము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా బేసేరు అనే మాట దేవుని సన్నిధానం బేసెరు అనే మాటకు అర్థము దుర్గము అని అర్థం రామోద్గిలాదు అనే వాక్యము సెలవిస్తారు రామోద్గిలాదు అనే మాటకు గిలాదులోని రామోతు అనే మాటే అయితే రామోతు అంటే ఉన్నతమైన స్థలము అని అర్థం ఆ తరువాత గోలాను అని వాక్యము సెలివిస్తాది గోలాను అనగా వలయం చుట్టూ ఆవరించి ఉండుట అని అర్థం ఈ రీతిగా ప్రతి ఆశ్రయ ఆశ్రయపురమునకు ఓసక్కటి పేరు ఆ పేరుకు తగిన అర్థాలు వివరంగా చెప్పబడి ఉన్నాయి ఈ ఆరు ఆశ్రయ పురములు రెండు రెండు గోత్రములకొక్కటి అన్నట్టుగా మనకు చెప్పబడి ఉంది ప్రిలరా గమనించాలి ఈ ఆశ్రయ పురములు భద్రత కలిగించటానికే వెంట వెంటనే కీడుకు ప్రతి కీడు జరగకుండా నష్టానికి ప్రతి నష్టం కలగకుండా దేవుడైన యహోవా ఈ ఆశ్రయ పురములను ఏర్పాటు చేసి పెట్టాడు కాబట్టి ఈరోజున ప్రభు పిల్లలముగా ఆలోచించాలి ఇజ్రాయిల్ ప్రజలకు ఆరు ఆశ్రయ ఉన్నట్టు మనకు కూడా ఉన్నాయి అయితే నేను ప్రభు ఇచ్చిన ఆలోచనతో ఈ విషయాలు చెప్తూ ఉన్నాను ఆ దినమున ఆ కృపగలిగిన దేవుడు ఆశ్రయ పురములను హెబ్రోను షెకేము కెదేషు బేసేరు గెలాదు గోలాను అనేటటువంటి ఈ మా నామధ్యేయములతో ప్రభుల వారు ఏర్పాటు చేశారు అయితే వీటికి ప్రతిగా ఈ రోజున క్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డలమైన మనకు ఏది ఆశ్రయపురము అంటే నన్ను గమనించాలి మనుషులకి రోజున ఆశ్రయపురము ఒక్కటే ఒకటి సంఘము అని చెప్పచ్చు సంఘము అంటే ఇదే ఆశ్రయపురము ఇందులో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా యేసు ప్రభుల వారు ఉన్నారు రెండవది ఆయన రక్తము కూడా ఉంది మూడవది ఆయన వాక్యము ఉంది నాలుగవది పరిశుద్ధాత్మ కూడా ఉంది ఐదవది తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ఈ రీతిగా ఈ ఆశ్రయ పురమని చెప్పబడిన సంఘంలో వీరు ఉన్నారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ తర్వాత క్రీస్తు ప్రభుల వారి రక్తము దేవుని వాక్యము సంఘము ఇవన్నీ కూడా పురములై ఉన్నాయి మనము వాటిని సమీపించినట్లయితే వారిని సమీపించినట్లయితే మన దేవుడు మన దోషములను మన అపరాధములను మనము చేసిన ఘోరమైన నేరములను విచారణ చేసి ఆ కృపగల దేవుడు మనల్ని తప్పిస్తాడు పాత నిబంధన కాలంలో మనము చేసిన దోషమునకు ఒకవేళ మనము ఉద్దేశపూర్వకంగా చేశామని తెలిస్తే ప్రతివాదికే అప్పగించి చంపించేవారు ఇప్పుడు ప్రతివాది సాంతనుడు వాని చేతికే అప్పగించే ప్రసక్తి లేదు మన పక్షం మన వాదిగా అయిన యేసు ప్రభుల వారు మన విషయాలలో చొరవ తీసుకొని మనల్ని సరిచేస్తాడు మన పట్ల కనికరాన్ని చూపెట్టి మనల్ని ఫలపరుస్తాడు కాబట్టి ఈరోజున ప్రతి బిడ్డ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆశ్రయ పొరమని చెప్పబడిన సంఘంలోనూ అందులోకి వచ్చిన ప్రతి విషయంలో కార్యములు జరిగించినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరువాత ఆయన రక్తము ఆయన వాక్యము ఇవన్నీ కూడా ఉండాలి ప్రిలరా ఆ సంఘంలో ఇవన్నీ ఉంటే సంఘం కూడా ఆశ్రయపురమే ఈ ఆరు కార్యములు లేక ఆ ముగ్గురు వ్యక్తులు మూడు కార్యములు జాగ్రత్తగా మనము ఉండాలి ఆశ్రయ పురములోనికి అడుగుపెట్టిన ప్రతి వాడు కూడా అక్కడ తన తప్పు విషయమై పశ్చాత్తాపడము తప్పు విషయమై అక్కడున్న పెద్దలు విచారణ చేసి శత్రువు కప్పగించడము పూర్తిగా విడుదల చేయడము జరుగుతుంది కాబట్టి దేవుని బిడ్డలుగా మనము సంఘము వాక్యము పరిశుద్ధాత్మ ఆయన రక్తము తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు వీళ్ళందరినీ కూడా మనము కలిగి ఉండాలి అందులో మనము నివాసము చే వ్యక్తులుగా ఉండాలి ఏ రోజు కూడా మనము ఆశ్రయ పురమును విడిచి బయటికి వెళ్ళకూడదు పురము యొక్క నియమం ఏమిటంటే ఒకడు హత్య చేసి ఆశ్రయ పురములోనికి పరిగెత్తిన తరువాత అక్కడ పెద్దలు వాడిని విచారణ చేసి వీడు చేసిన తప్పితం అది యాక్సిడెంట్లుగా జరిగింది వీడి క్రోధమును పెట్టుకొని ఆ మనిషిని చంపలేదని నిర్ధారణ అయితే ఆ వ్యక్తి అక్కడే జాగ్రత్తగా ఉండాలి ఆ దినములలో ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోత చనిపోయిన తర్వాత ఆశ్రయపురములో ఉన్న నేరస్తుడికి పరిపూర్ణమైన విమోచన కలుగుతుంది రెండవ సమాచారం ఆశ్రయపురములోకి వెళ్ళిన తర్వాత ఆశ్రయం పొరము బయట వేయి అడుగుల దూరం అతడు సంచరించచ్చు అయితే ఆయన ప్రతివాది అతని మీద ఏ విధమైన నేరము చేయకూడదు బైబిలు ఆ రీతిగా సెలవిస్తుంది కాబట్టి ప్రభునందు ప్రేమైన వారలారా మన ఆశ్రయపురము ఆశ్రయపురములో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని యొక్క కాపుదల మనం ఎప్పుడూ కలిగి ఉండి అక్కడ మహోన్నతుడైన దేవుని యొక్క రాక కొరకు మనము సిద్ధపడేటటువంటి బిడ్డలుగా ఉండాలి ప్రిలరా ఈ రోజున బైబిల్లో చెప్పబడిన మాట ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండాన్నట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశంలో ని దోషి యొక్క ప్రాణము తీయకుండవలను బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది కాబట్టి వాక్యంలో చెప్పబడిన రీతిగా దేవుణ్ణి మనము ఆశ్రయపురమునకు వెళ్ళిన తరువాత దేవుడైన యహోవాను ప్రేమించాలి తరువాత నిత్యము ఆయన మార్గములలో నడుచుకోవాలి దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్పి మన ఇష్ట ప్రకారంగా మనము జీవించకూడదు నడవకూడదు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుచు ఈ మూడు పురములుగాక మరి మూడు పురములను ఏర్పరచుకోవాలి అని చెప్పారు కాబట్టి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రియుల ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలని ప్రభుల వారు చెప్పారు ఈ రోజున ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞల్ని అనుసరిస్తూ ప్రియుల ఆయన మార్గములలో నడుచుకునేటటువంటి బిడ్డలుగా ఆశ్రయపురములో మనము మార్చబడతాం కాబట్టి సంఘానికి వెళ్ళే ప్రతి బిడ్డ ఆ రీతిగా మార్చబడి సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కాపుదల కలిగి జీవింతుడు కాక ఆమెన్ ఆమెన్